హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు వీడియోలో ఎంఐ నోట్ త్రీ సీసీ బోర్డు అంటే ఛార్జింగ్ బోర్డు ఎలా మార్చాలి అనేది చెప్తాను ఓకే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అనమాట ఓకే ఇంకేమాత్రం టైం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీరు చూస్తున్నారు కదా ఎంఐ నోట్ త్రీ ఛార్జింగ్ కనెక్టర్ ఛార్జింగ్ బోర్డు చేంజ్ చేయడం ఎలా అనేది అంటే ఇంతకుముందుకు ఛార్జింగ్ ఫాస్ట్ ఫాస్ట్ దిగిపోతుందని చెప్పి నేను దాన్ని షోల్డ్రింగ్ చేశాను అయితే బట్ ఆ షోల్డ్రింగ్ చేసే ప్రాసెస్లో మైక్కి కొంచెం డ్యామేజ్ అయ్యింది దాని ద్వారా మైకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు లౌడ్ స్పీకర్లో పెడితే వాళ్ళకి సౌండ్ వెళ్తుంది నా నుండి మామూలుగానే అయితే వినపడడం లేదనమాట దానికోసమనే ఈ రెండు ప్రాబ్లం ఈ ప్రాబ్లం కోసం అని చెప్పి నేను ఈ ఛార్జింగ్ బోర్డు చేంజ్ చేయాలన్నమాట అయితే అది ఎలా చేయాలనేది మీకు కూడా చెప్తాను ఒకసారి చూడండి ముందు మనం ఫోన్ని స్లోగా ఓపెన్ చేసుకోవాలన్నమాట దీనికి ఈ బోర్డుకి బ్యాక్ సైడు ఫింగర్ ప్రింట్ కనెక్టర్ ఉంటుంది దాన్ని స్లోగా తీయాలన్నమాట లేదంటే వైర్ కనెక్ట్ కట్ అయ్యే ప్రాబ్లం ఉంది ఇలా స్లోగా ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్క్రూస్ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత ముందున్న ముందు ఫోన్కున్న బోర్డు తీసేసి మళ్ళీ సేమ్ యథావిధిగా మన పాత కొత్త బోర్డు ఉంటుంది కదా కొత్త బోర్డుని సేమ్ ప్లేస్లో దాన్ని అటాచ్ చేసి దాని బోర్డు కనెక్టర్ అండ్ నెట్వర్క్ కనెక్టర్ రెండు జాయిన్ చేసేయాలన్నమాట ఇలా స్లోగా బోర్డు కనెక్టర్ అండ్ నెట్వర్క్ కనెక్టర్ రెండు జాయిన్ చేసిన తర్వాత ఇలా స్లోగా ఆ బోర్డు అనేది యథావిధిగా దాని ప్లేస్లో ఇలా ఫిట్ చేసేయాలన్నమాట మనము ఫిట్ చేసి దానికి బోర్డుకున్న కనెక్టర్ ప్లస్ నెట్వర్క్ కనెక్టర్ రెండు దానికి ఇలా ప్రెస్ చేసేసేయాలన్నమాట దానికి ఇలా ప్రెస్ చేసిన తర్వాత సేమ్ యథావిధిగా దానిపైన ప్లాస్టిక్ క్యాప్ని యథావిధిగా ఫిట్ చేసి అనమాట మనం ఓకే చూశారు కదా ఎంఐ నోట్ త్రీ ఛార్జింగ్ బోర్డ్ ఎలా మార్చాలనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో